నమస్తే, వెల్కమ్ టు సమ్మన్ టీవీ. నేను మీ సీతారామరాజు. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్నాం. కనిపించే మూడు సింహాలు చట్టానికి, ధర్మానికి, న్యాయానికి ప్రతీకలైతే కనిపించిన నాలుగో సింహమే పోలీస్. ఈ డైలాగు ఒక సినిమాలో అయినప్పటికీ నిజ జీవితంలో కూడా పోలీసు ఉద్యోగానికే అంకితమైపోయిన వారు చాలామంది ఉన్నారనడానికి ఒక తణుకులో ఉన్న ఈ వీరాస్వామి తాజా ఉదాహరణ. హోంగార్డ్ ఉద్యోగం నుంచి 2012 రిటైర్ అయిపోయినప్పటికీ ఇప్పటికీ విధి నిర్వహణ మీద, పోలీస్ మీద ఉన్న మక్కువతో ఉచితంగా సుమారు 8 గంటల పాటు ఇదే సెంటర్లో ఉద్యోగం చేస్తున్నారు. వయసు సహకరించినప్పటికీ 3 సార్లు సర్జరీ జరిగినప్పటికీ కూడా ఆయన ఇదే తణుకు వెంకటేశ్వర థియేటర్ సెంటర్లో సర్వీస్ చేస్తూ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాదు, చాలా వరకు నేషనల్ బందోబస్తు కూడా ఈయన వెళ్ళొచ్చారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం ఈ ఎపిసోడ్లో చేద్దాం. మీరు కూడా నాతో ఫాలో అయిపోండి. నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి స్వామి గారు. ఏంటి మీకు ఉద్యోగం మీద రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మీరు చాలా రిటైర్కి ముందు వరకు కూడా దేశం మనకి ఉపాధి కల్పించినట్టే కల్పించింది. రిటైర్ అయిన తర్వాత మనం దేశానికి సేవ చేయాలన్నటువంటి తపనతోటి, యూనిఫారం మీద ఉండేటువంటి మక్కువతోటి ఈ యొక్క దేశానికి ఉచితంగా సేవలు అందించడం జరుగుతుంది. రోజుకి ఎన్ని గంటల పాటు మీరు ఈ విధి నిర్వహణలో పాల్గొంటారు? రోజుకి 6 గంటల సేపు విధి నిర్వహణలో ఉండి నా యొక్క విధులు నిర్వర్తించుకొని పై అధికారుల మీద ఆ సూచనల మేరకు డ్యూటీ చేస్తూ నేను ఇంటికి వెళ్తుంటాను. సుమారు హోంగార్డ్ ఉద్యోగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు సార్? 1976 నుండి 2010 వరకు కూడా హోంగార్డ్గా చేరి అంచెలంచెలుగా పదోన్నతి పొందుతూ హోంగార్డ్ ప్లటూన్ కమాండర్గా చేస్తూ నేను పదవీ విరమణ 2010 చేశాను. అయితే మీరు ప్రారంభంలో ఉద్యోగంలో జాయిన్ అయినప్పుడు హోంగార్డులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. అవును. ఉద్యోగానికి జీతం వచ్చేది కాదు. అవును. మీరు అసలు ప్రారంభంలో జాయిన్ అయినప్పుడు మీ జీతం ఎంత? 5 రూపాయలు. 5 రూపాయలు. అవును. మీరు రిటైర్ అయ్యేటప్పటికి 3,500 రూపాయలు. ఇప్పుడు ఏమైనా పెన్షన్ అట్లాంటివి వస్తాయి? ఏం లేదండి. హోంగార్డ్ పెన్షన్బుల్ కాదండి, అది స్వచ్ఛంద సేవా సంస్థ అని చెప్పి 1962 ఈ యొక్క హోంగార్డ్ వ్యవస్థని స్థాపించింది కేంద్ర ప్రభుత్వం. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఇంప్లిమెంట్ చేసింది. అట్లాగే మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంట్ చేసింది. 62 నేను వచ్చి 1976 యాజ్ ఏ హోంగార్డ్గా భర్తీ అయ్యి 2010 నేను అందరి మన్నన పొంది. చెప్పాలంటే తణుకులో వీరాస్వామి అంటే తెలియని వారు లేరు. అవును. ఎందుకంటే మీ సర్వీస్ చాలా లాంగ్, చాలా పెద్దది. అవును. ఇప్పుడు కూడా మీరు స్వచ్ఛందంగా రోజుకి సుమారు 8 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. మీకు ఆరోగ్య సమస్యలు ఏమి లేవంటారా? ఆరోగ్య సమస్యలు నా వృత్తి ధర్మం పాటించేటప్పుడు నాకు ఆరోగ్యం ఇంకోటి నాకు జ్ఞప్తిగా ఉండదని నా డ్యూటీ మైండ్. డ్యూటీ చేయడమే నా పరమావధి. దేశానికి సేవలు అందించడమే నా యొక్క కర్తవ్యం, ప్రథమ కర్తవ్యం. ఆ విధంగా నేను చేసుకుంటూ వెళ్తున్నాను. అంటే మీ ఆరోగ్యం కూడా 2-3 సార్లు సర్జరీ అయిందన్నారు? 1999 బైపాస్ సర్జరీ అయిందండి. 2004 స్టెంట్లు వేశారు. మళ్ళీ 2017 కూడా స్టెంట్లు వేశారు. అయినా కానీ నా ఆరోగ్యం సహకరిస్తుంది. వీరాస్వామి గారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటంటారు? నేను 1972 తాళపూడి నుండి తణుకు వలస వచ్చాను. నాకు 3 కుమారులు. 3 కుమారులకి పెద్ద భార్య నాకు కూడా పెట్టుకుని టైలరింగ్ షాప్ రన్ చేస్తూ పోలీసు వారి యూనిఫారాలు అన్నీ కూడా ఇంక్లూడింగ్ సిఐ గారితో సహా అందరికీ కూడా నిక్కర్ల పోలీసు దగ్గర నుండి కూడా కుట్టుకుంటూ వచ్చు. అక్కడ కూడా మీ దేశభక్తి చూపిస్తున్నారు. అయ్యా, అంటే వారసత్వంగా మీకు కానిస్టేబుల్ గాను, ఎస్ఐ గాను మీ పిల్లల్ని తీసుకురాలేదు, కానీ వారు ధరించే డ్రెస్ మాత్రం మీరే. ఒక అబ్బాయిని పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్లిస్ట్మెంట్ చేయించారండి. నా ఈ డ్రూయింగ్ యాజ్ ఎ హెడ్ కానిస్టేబుల్ అట్ రాజభవన్ విజయవాడ పోలీస్ కమ్యూనికేషన్లో. మా శ్రీమతి గారు, మా శ్రీమతి గారు 12 అయిందని పరమపదించి. ప్రస్తుతానికి అయితే మీరు ఇంకా ఉద్యోగంలో ఇలా కొనసాగుతూనే ఉంటారా? సాగుతూనే ఉంటానండి. శక్తి ఉన్నంత వరకు. అంటే ఎన్నేళ్ళండి మీకు?
78వ సంవత్సరం రన్నింగ్ అండి. రేపు నవంబర్ 20వ తారీఖు వచ్చినట్టయితే 79లోకి ఎంటర్ అవుతాం సార్. మీరు చేస్తున్న ఈ సేవకి ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖ పరంగా అవార్డులు రివార్డులు ఏమైనా వచ్చాయండి? 12 సర్టిఫికెట్లు ఇచ్చారండి ఎస్పి గారు ర్యాంక్స్ లో పాల్గొన్నందుకు. ర్యాంక్స్ లో పోలీస్ వారికి సహకరించిన దాఖలాల ప్రకారంగా నాకు 12 సర్టిఫికెట్లు అప్పటి ఎస్పీ బిఎం రామలింగేశ్వరరావు గారు నాకు ఇచ్చారండి 12 సర్టిఫికెట్. మీరు సీనియర్ మోస్ట్, అలాగే ఇప్పుడు సేవ కూడా ఈ తణుకు పుర ప్రజలందరికీ మీకు తెలుసు. ఇదే సెంటర్లో రాత్రింబోళ్ళలో మీరు డ్యూటీ చేస్తుంటారు. సహచర ఉద్యోగుల సహకారం, అలాగే మిమ్మల్ని గౌరవించడం, మీ పట్ల గౌరవంగా ఉండడం ఇలాంటివి ఏమైనా ఉంటాయండి? నా పట్ల పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతో గౌరవంగా చూపిస్తుందండి. నాకు ఆ పోలీస్ డిపార్ట్మెంటే నన్ను ఈ రకంగా నిలబెట్టింది. ఆ ఉద్దేశం చూడే నేను సేవలు అందించాలన్నటువంటి తపన చూడే నేను సేవ చేస్తాను. చాలామంది రిటైర్ అయిపోయిన తర్వాత ఎందుకు అంటే పోలీస్ ఉద్యోగం అంటేనే టెన్షన్ తోటి ఆ ఉద్యోగం చేస్తుందని చెప్పి చాలామంది చెప్తారు, చాలా టెన్షన్గా ఉంటున్నది, చాలా ఇబ్బందులు వస్తున్నాయి, ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి అంటారు. ఉద్యోగం రిటైర్ అయిపోయినప్పటికీ కూడా మీరు కొనసాగుతున్నారంటే చాలా గ్రేటు. అయితే ఇది మీ ఆరోగ్యరీత్యా కొంచెం ఇబ్బందే కదా? ఇబ్బంది అయినా కానీ ఇక్కడ విధి నిర్వహణలో ఉండగా ఆరోగ్యం గురించి కూడా నేను పట్టించుకోకుండా అలాగే చేస్తూ వెళ్తున్నాను. ఇదంతా కూడా మీకు డ్రెస్ మీద ఉన్న డ్రెస్ మీద ఉన్న మక్కువ ఆకాంక్ష, సేవ చేయాలి దేశానికి అన్నటువంటి తపన, ఇవన్నీ కూడా నాలో ఉన్నట్టు. అది వీరాస్వామి గారు పోలీసు ఉద్యోగం మీద, పోలీసు డ్రెస్ మీద, పోలీసు టోపీ మీద ఉన్న మక్కువ ఆయన్ని వయసు పైబడినప్పటికీ విధి నిర్వహణలో యువకులతో పోటీ పడుతూ ఉద్యోగం చేస్తున్నారు. అంతేకాదు తన వారసత్వంగా ఒక కొడుకునైతే కానిస్టేబుల్గా, హెడ్ కానిస్టేబుల్గా తీర్చిదిద్దారు. మరొక కుమారుణ్ణైతే పోలీసు శాఖలో పనిచేసే వారందరికీ కూడా డ్రెస్ తయారు చేసే టైలర్గా తీర్చిదిద్దారు. ప్రతి అంశంలో కూడా వీరాస్వామి ఆ పోలీస్ శాఖలో, పోలీస్ శాఖ పట్ల, పోలీస్ ఉద్యోగం పట్ల తనకున్న మక్కువను చూపించుకుంటున్నారనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈయన పోలీస్ శాఖకే ఒక స్ఫూర్తిదాయకమైన వ్యక్తిగా మనం చెప్పవచ్చు. ఇది తాజా ఎపిసోడ్. మరి ఎపిసోడ్తో మీ ముందుంటా ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.